చంద్రబాబు పై కేసులకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ మనకు లైవ్ లో అందిస్తారు. ప్రకాష్, శ్వేత, ఏదైతే ఏ1 గా చంద్రబాబును కేసు నమోదు చేయడం పైన, అధినేత పైన, మా అధినేత పైన కూడా కేసులు నమోదు చేస్తారంటూ కూడా టీడీపీ శ్రేణులు మండిపడే పరిస్థితి. ఎక్స్ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ఉన్నారు, అదేవిధంగా తొడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకోండి. చెప్పండి మేడం, ఈ కేసు నమోదు పైన మీరేమంటారు? ఈ కేసు నమోదు చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు నా రాష్ట్ర ప్రజలంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంటే, ఈ దుష్ట చతుష్టయం, ఈ దుష్ట పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజున ఏ1 కింద పెట్టడం ఎంతమాత్రం, ఆయన ఏమైనా కారు దిగాడా, ఏమైనా రాళ్లు విసిరాడా? మీరు రాళ్లు విసిరి ఆయన ప్రొటెక్షన్ చేసుకుంటే ఆయన మీదే ఈరోజు ఏ1 కేసు పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరిపైన కూడా ఈరోజు ఏ1 పెట్టి అన్నిట్లో ఏ1 పదిట్లో ఏ1 ఒకరినే పెట్టడం అంటే అది తగువైన రీతి కాదు. మరి ప్రజలంతా కూడా చూస్తున్నారు, మీ యొక్క దుష్ట పరిపాలనే కాదు అవినీతి పరిపాలన, అదే కాకుండా మీరు ఏది అనుకుంటే అది చేయగలరు అనుకుంటున్నారు. కానీ న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు న్యాయం చేయడానికి తప్పకుండా ఏ1 పెట్టినటువంటి మీరు ఆయన నిర్దోషిగానే ఉన్నారు, నిర్దోషిగానే బయటకు వస్తారు. ఆయన మీరేమీ చేయలేరు, తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైందని కూడా ఈ రాష్ట్ర నాయకుల్ని మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లా నాయకులు కానివ్వండి, అక్కడ ఎవరైతే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మీ ఇతర నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, సాగునీటి ప్రాజెక్టుల పైన ఏం చేశారు, ఏ పరిస్థితుల్లో ఉన్నాయని ఒక యుద్ధ భేరి ప్రకటించి శాంతియుతంగా ప్రజలను చైతన్య పరుస్తుంటే మీరు ఆయన మీద ఏ1 కేసు పెట్టడం ఏంటి? మీకు చేతనైతే మీరు కూడా చూపించండి, మేము ఈ ప్రాజెక్టులు పూర్తి చేసాం, మీరు ఎందుకు ఇచ్చేస్తున్నారని న్యాయమైన పద్ధతిలో తగువులాడండి. అంతేగాని ఈ దొంగదారి పద్ధతుల్లో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి మరి ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటే ఊరు కూడా ఇక్కడ కూర్చునే వాళ్ళు లేరు. తప్పకుండా మరి ఏ బాలైతే బాబా నేల కేసు కొడితే అది మళ్ళీ అంత ఫోర్స్తో పైకి ఎక్కుతుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మీరెంత అణచివేయాలని చూసినా ఆయన ఏమన్నా చిన్నవాడ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు మరి ప్రతిపక్షంలో కూడా ఒక నేతగా ఉండి ప్రజల సమస్యల గురించే పోరాడినటువంటి వ్యక్తి, మీకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు కూడా ఈ రోజున ఆయన వైపు ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్లో ఈ రోజున మీ సర్వేలు మీకే ఉన్నాయి, ఆ సర్వేలు చూసుకొని మీరు భయపడుతూ ఈ రోజున ఈ విధంగా మీరేమీ చేయలేని పరిస్థితులు ఇలాంటి దొంగ కేసులు పెట్టడం, భయపెట్టడం, దుర్మార్గపు చర్యలు చేయడం తప్ప ఇవి ఏవి కూడా మరి ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా వాళ్ళంతా కూడా బుద్ధి చెప్పండి. ఏ1 గా చంద్రబాబు పైన, ఏ2 గా దేవినేని ఉమా, అదేవిధంగా కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పైన కూడా కేసు పెట్టడం.